పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే ఈ గింజల్ని తినాలి. అవేంటో తెలుసుకుందాం. పీసీఓఎస్ లక్షణాలు ఏంటంటే, పీసీఓఎస్ సంకేతాలు లక్షణాలు తరచుగా యుక్త వయసులో మొదటి ఋతుక్రమం సమయంలో అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు ఈ పీసీఓఎస్ తర్వాత కూడా అభివృద్ధి చెందవచ్చు. ఈ పీసీఓఎస్ సమస్యలు పెరుగుతున్న కొద్దీ లక్షణాలు మారుతూ ఉంటాయి. క్రమరహిత పీరియడ్స్. పీసీఓఎస్ ఉన్న చాలామంది మహిళల్లో పీరియడ్స్ అనేవి సమయానికి రావు. సంవత్సరానికి 9 కంటే తక్కువ పీరియడ్స్ కలిగి ఉండవచ్చు. పీరియడ్స్కి మధ్య 35 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ కూడా కనిపించవచ్చు. ఆండ్రోజెన్ మరియు అదనపు మగ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల శారీరక సంకేతాలు, ముఖం మరియు శరీరంలో జుట్టు మరియు అప్పుడప్పుడు తీవ్రమైన మొటిమలు మరియు బట్టతల వంటివి కూడా ఏర్పడవచ్చు. పాలిసిస్టిక్ అండాశయాలు విస్తరించి కూడా ఉండవచ్చు. ఈ గుడ్డ చుట్టూ ఉండే పోలికల్స్ కలిగి ఉండవచ్చు. ఫలితంగా అండాశయాలు సక్రమంగా పనిచేయడంలో విఫలం కావచ్చు. పీసీఓఎస్ ఉన్న మహిళలు ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3 ఎక్కువగా ఉండే గింజలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. అనవసరపు హార్మోన్లను నియంత్రిస్తాయి, అలాగే బరువును అదుపులో ఉంచుతాయి. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ మరియు అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్తో నిండిన విత్తనాలు పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ ఉన్నవారికి అనుకూలమైన మరియు సూపర్ ఫుడ్. పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా బాగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో మెగ్నీషియం మరియు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. వాటిలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్ ఇది. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు కొలెస్ట్రాల్ తగ్గించే ఫ్లాంట్ స్టెరాల్స్ యొక్క గొప్ప కంటెంట్ కారణంగా కార్డియోప్రొటెక్టివ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు. వీటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, రాగి, ఇనుము మరియు జింక్తో సహా అనేక పీసీఓఎస్ పోరాట పోషకాలు ఉంటాయి. జింకు లోపం అనేది ఆండ్రోజెనిక్ అలోఫేసియా, జుట్టు రాలడంతో ముడిపడి ఉంటుంది. గుమ్మడికాయ గింజలు మోనోసాచురేటెడ్ కొవ్వులు, ప్రోటీన్లు, బి విటమిన్లు మరియు విటమిన్ ఏ యొక్క మంచి మూలాలను మనకు అందిస్తాయి. నువ్వులు. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అవి ఫ్లాంట్ స్టెరాల్స్, సెసామిన్ మరియు సెసామెలిన్ యొక్క అధిక కంటెంట్ కారణంగా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నువ్వులు కాలేయాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడానికి కూడా తోడ్పడతాయి. స్టైర్ ఫ్రై లేదా టోస్ట్ చేయడానికి నువ్వుల గింజలను ఉపయోగించండి. అవిసె గింజలు. వీటిలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్, పీసీఓడి వల్ల వచ్చే లక్షణాలను ఇవి నియంత్రిస్తాయి. అవిసె గింజలు లిగ్నాన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ను శరీరానికి సరఫరా చేస్తాయి. శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. పీరియడ్ సమయానికి వచ్చేలా సహాయం చేస్తాయి. పల్లీలు అంటే వేరుశనగలు. శరీరంలో విపరీతమైన ఆండ్రోజెన్స్ ఉత్పత్తి వల్ల పీసీఓఎస్ సమస్య వస్తుంది. శరీరంలో ఆండ్రోజెన్ స్థాయిలు తగ్గించేందుకు వేరుశనగలు చక్కగా పనిచేస్తాయి. వేరుశనగల వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. జుట్టు రాలడాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వేరుశనగలను బెల్లంతో కలిపి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. హెంప్ సీడ్స్. జనపనార విత్తనాలను కూడా ఈ పీసీఓఎస్కి బాగా సహాయపడతాయి. ఈ గింజలు ప్రోటీన్ మరియు ఫైబర్తో నిండి ఉంటాయి. ఇవి ఒమేగా-3 కొవ్వులను కూడా అందిస్తాయి. పూర్తి ప్రోటీన్గా పరిగణించబడుతుంది. జనపనార గింజలు 2 టేబుల్ స్పూన్లలో 5 గ్రాముల ప్రోటీన్ అందిస్తాయి. ఈ జనపనార విత్తనాలను ఓట్మీల్, పెరుగు మరియు స్మూతీస్లో కూడా కలుపుకొని తినొచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.